పక్క సోమవీర్ రాజు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయింది, ఇంకా వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్నది మా పార్టీనే, రానున్న రోజుల్లో మేము అధికారంలోకి వస్తాము, టీడీపీ ఎలాగో భూస్థాపితం చేసేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? ఏ పార్టీ ఎవరిని భూస్థాపితం చేస్తారో తొందరలోనే తెలుస్తుందండి. ఇదేంటంటే పై పైన జన మాట్లాడుకోవటం వాళ్ళు కానీ ప్రజల్లోకి వెళ్ళండి. మీరు వైసీపీ వాళ్ళు డోర్ టు డోర్ వెళ్తున్నారు, ప్లేనరీ పెట్టారు, బస్సు యాత్ర పెట్టారు, ఏదన్నా ఒక్కటన్నా హిట్ అయిందా? అక్కడే తెలుస్తుంది కదా మనకి. వాళ్ళు లబో దిబో అని చెప్పుకోలేక ఎమ్మెల్యేలు ఎంపీలు బయటికి రాలేక లబో దిబో అని ఏడుస్తున్నారు. పై పై మాటలేనండి, అంత ఉట్టి మాటలు ఏమీ లేదు. 100% మా తెలుగుదేశం పార్టీ వస్తుంది, మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తారు. అభివృద్ధి అంటే ఏంటో ఆల్రెడీ జనాలకు తెలుసు, మన బాబు గారు చేసింది, ఇప్పుడు ఇంకా చూస్తారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ అమరావతి రాజధాని, రైతులు ఎంత వాళ్ళు ఎంత అండి, మనం పక్కనున్న మనం చిన్న ప్లేస్ ఇస్తేనే అల్లాడిపోతాం. అలాంటి దాన్ని 1000 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? బిడ్డల భవిష్యత్తు కోసమేగా. ఈరోజు అదంతా నాశనం చేసి ఈరోజు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కటేనండి, వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు మారిపోయారండి. సైలెంట్ ఓటింగ్, అసలు ఇప్పుడు ఏదన్నా కొంచెం భయపడినా చేసినా అది కూడా పోయింది. 100% అసలు వైసీపీ వాళ్ళే ఇటు వేసేస్తారు. ఇప్పుడు మా టీడీపీలోకి రాష్ట్రాకే చాలామంది మోడీ గారి కాళ్ళు పట్టుకోవటం, ఆ కేసులు ఆపుకోవటం కానీ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. మీరు రైతులకు ఏం చేశారండి? ఏం చేశారు? మీరు పోలవరం ప్రాజెక్ట్ ఏం చేశారు? మీరు ఎందుకు మళ్ళీ ఆల్రెడీ సాగుతున్న వర్క్ని 75% పూర్తయిన దాన్ని 25% కోసం మీరు వేరే వాళ్ళకి మార్చడం ఏంటండి? ఆల్రెడీ ఒకళ్ళు కడుతున్నారు కదా, దాన్ని వేరే వాళ్ళకి మీరు ఎందుకు మారుస్తున్నారు? మీరు రైతులకైతే మన రైతు భరోసా కానీ రైతు బీమా కానీ, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మనకి రైతులకి లోన్లు ఇచ్చి సబ్సిడీల మీద ఎన్నో ఎక్విప్మెంట్స్ పరికరాలు ఇచ్చి చాలా ఆదుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ ఎస్టీపై మొత్తం బీసీలు అన్ని నియోజకవర్గాలు అన్ని క్యాస్టుల వారు కూడా ఎవరికి ఏ లోను అందట్లేదు. అసలు ఇక్కడ అభివృద్ధి అన్నది జీరో. ఆయన చెప్పుకోవటమే మేము రైతులకు చేసాం, వాళ్ళకి ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి. అహం, ముఖ్యమంత్రి అన్న ఆయన ప్రజల్లో ఉంటాడు, కానీ ఈయన ప్యాలెస్ వదిలి రాడు, ప్రజా సమస్యలు ఈయనకు పట్టవు. ఈయనకి నెలకి ఎన్ని సూట్ కేసులు వచ్చినాయి, ఈయనకి ఎందినాయి? వెళ్ళి మోడీ గారు కాళ్ళు పట్టుకుందామా, కేసులు ఆపుకుందామా? మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ప్రజలు గొర్రెలు, వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చి ఓట్లు కొందామా అనే కానీ ప్రజలే ఈరోజు ఓటుకెళ్ళితే బుద్ధి చెప్పే రోజులు వచ్చేసినాయండి. ఆయనైతే రాష్ట్ర అభివృద్ధిని శూన్యం అండి. మన పోలవరం కానీ, మన తుఫాన్లో వరద గోదావరి వరద వచ్చినప్పుడు కానీ ఆయన అసలు ఏ రోజు ఏమీ పట్టించుకోలేదు. ఒక ముఖ్యమంత్రి అయ్యండి వరదొచ్చి మొత్తం మునిగిపోతే ఇటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే కానీ అప్పటికే జనాలందరికీ వాళ్ళకి ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అని చెప్పి ఎప్పటికో మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సెలెక్టెడ్ చేసిన పీపుల్స్తో మాట్లాడి వచ్చారు. ఆ రోజు ఇంత మోకాళ్ళు నీళ్ళల్లో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి వయసు అయిపోయింది, వయసు అయిపోయి ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? వయసు అన్నది బాడీకేనండి, బ్రెయిన్ నీకు అంత యంగ్గా ఉండి కూడా నువ్వు ఏం చేస్తున్నావు? యువతకి ఏం చేసావండి నువ్వు? యువతకి అసలు ఏమన్నా, నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, జాబ్స్ యువతకి అసలు ఒక కంపెనీ వచ్చిందా? అసలు పోలవరం చూస్తే అలా చేసావు, అమరావతి మన అమరావతిని చూస్తే మొత్తం 3 ముక్కలు ఆటాడావు. అభివృద్ధి అన్నది ఈయనకి రాదండి. అసలు ఈయన చదువుకున్నాడో లేదో కూడా అర్థం కావట్లేదు. ఈయనకి అభివృద్ధి కాదు కదా, అసలు ప్రజా సమస్యల మీదే పెట్టదు. ఈయన కల్లా సూట్ కేసులు అందితే చాలు, ఏ మినిస్టర్ అయినా కరెక్ట్ అని సూట్ కేసు ఇస్తే ఎమ్మెల్యే కానీ ఓకే, లేదా అందలేదంటే వాళ్ళని కూడా తీసేవారు.